ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని మాట వినుటకు ఆయన సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తున్నాను. సజీవుడైన దేవుడు సజీవులుగా జీవించుచు సజీవుడై ఉండి సజీవుడిగా జీవిస్తూ సజీవులుగా మనల్ని స్థిరపరిచి ఆయన నామాన్ని గణపరచుటకు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందుని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రవక్తల జీవితాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రవక్తల జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ప్రవక్త గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన మాట మనం చూస్తున్నాం. ఆ ప్రవక్త పేరుకి అర్థం ఏమిటంటే యెహోవా రక్షకుడు అనే అర్థాన్ని ఇస్తున్నగా ఉన్నది. అంటే ఆయనకి పేరుకి ఉన్న ఉన్నతమైన ఆలోచన ప్రకారంగా ఆయన తగిన పేరుకు తగినట్టుగా ఏ విధంగా అయితే అర్థం ఉన్నదో, అనగా యెహోవా రక్షకుడు అన్న ఆ పదము ఆ యొక్క అర్థాన్ని ఇచ్చే ఆ పేరు కలిగిన వ్యక్తిగా ఉన్నాడో, అటువంటి వ్యక్తి ఒక చురుకైన వ్యక్తిగా ఉండి అనేక ఆత్మను రక్షించడానికి అనేకులను ఒక ఉన్నతమైన రీతిలో దేవుని వైపు త్రిప్పడానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ ప్రణాళిక కలిగిన వ్యక్తి ఎవరు అనంటే మన అందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథంలో యెహోషువా భక్తుడు. యెహోషువా భక్తుడు ఎవరి తర్వాత ఆయన ప్రవక్తగా ఏర్పరచబడ్డాడంటే మోషే ప్రవక్త ద్వారా, మోషే నాయకుడు ద్వారా ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి వారిని నడిపించడానికి వారి కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఒక ఉన్నతమైన రక్షణ మార్గం నడిపించడానికి ఈ ప్రవక్తను దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయనకు కొన్ని మాటలు తెలియపరుస్తూ ఆయనకు ధైర్యపరుస్తున్న విధానాన్ని లేఖన భాగంలో మనం చూద్దాం. యెహోషువా గ్రంథం 1:5 చదువుదాం. ఇక్కడ లేఖన భాగంలో స్పష్టంగా తెలియపరచున్నమాట, నీవు బ్రతుకు దీనములన్నిటను ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండను, నేను మోషేకు తోడై ఉండునట్టు నీకు తోడై ఉండును అన్న మాట వాక్యం మనం స్పష్టంగా తెలియపరచడం. ఈ వాక్య భాగాన్ని మనం వివరించుకున్న ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని సహకారమును కోరుతూ ప్రార్థన ఏకీవద్దాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను నీ ఉన్నతమైన ప్రేమచేతను నీ పాదసందులో చేరి అయ్యా నీ నామమును గణపరచుటకును నీ మాటలు వింటకు నాకు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నావు. అందుకంటే ముఖ్యంగా నాయన ఈ సమయాన్ని మాకు అనుగ్రహింప చేసిన నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి అయ్యా మేము మందిరానికి వెళ్ళలేకపోయినా అయ్యా కుడికలకు వెళ్ళలేకపోయినా తండ్రి ఈ టీవీ అనబడిన యంత్రము ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి టీవీ పరిచయం ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తున్న మా జీవితాల ద్వారా అనేకులు రక్షించడానికి మీరు వాడుకొని విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా కొరకు ఏ జీవాహారం అనేది సిద్ధపరిచున్నారో ఆ జీవాహారాన్ని మేము ఆరగించుకున్నట్టుగా ఒక ఉన్నతమైన ప్రేమపూర్వకంగా దాన్ని స్వీకరించగలిగిన ఆ మనసును నాకు మాకు అనుగ్రహింప చేసి గ్రహించడం వల్ల అయ్యా విని గ్రహించడం ద్వారా మా జీవితంలో జరిగిన సంఘటన ఏమై ఉన్నదో సత్యాన్ని మేము గ్రహించుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ లేఖన భాగాలలో అనేక మంది భక్తుల జీవితాన్ని మేము వివరిస్తుండగా తండ్రి నీ శక్తిని నీ ప్రభావాన్ని నాకు మా కలుగ చేసి మేము అయి పొందమని ఈ కార్యక్రమం అంతటికి నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపరచడం, ఈ ప్రవక్త ఒక చురుకైన ప్రవక్తగా ఉన్నట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరచడం. ఎటువంటి చురుకు అంటే తనకు ఆస్తులు సమకూర్చుకునే చురుకుతనం కాదు, లేక దానికి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చురుకుతనం కాదు, కానీ ఎవరి కొరకు చురుకుతనాన్ని కలిగి ఉన్నాడంటే ఏ దేవుడైతే తనను ఏర్పరచుకొని తనకు తోడుగా ఉంటానని చెప్పి ఉన్నాడో ఆ తోడుగా ఉన్న దేవుని ప్రజలను రక్షించడానికి ఒక ఉన్నతమైన ప్రణాళికతో ముందుకు సాగిన వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తితో దేవుడు తనకిచ్చిన అభయం ఏమిటి అనంటే, దేవుడు తనకిచ్చిన ఒక గొప్ప ధైర్యం ఏమిటంటే ఇక్కడ అంటున్నమాట, నీవు బ్రతుకు దినములండి నన్ను ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందని అన్న మాట లేఖన. అంటే ఎప్పుడైతే ఈ మాట యెహోషువా భక్తుడు విన్నాడో అప్పుడు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక నేను ఒక ఉన్నతమైన ధైర్యంతో ఒక ఉన్నతమైన చురుకుతనముతో అనేకులను రక్షించిన ఒక ప్రణాళిక కలిగిన వాడే ఉంటానన్న ఆలోచన తనలో కలిగినట్టుగా వాక్యం మనం స్పష్టంగా తెలియపరచడం. ఇదే మాట 8 కూడా తనకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే ఇక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటిని అన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యాన చేయాల, నీ మార్గమును వదిలి చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. దేవుని యొక్క వాక్యంలో యెహోషువా భక్తుడికి తెలియపరచున్నమాట, అయ్యా నీ దినములన్నీ నీ బ్రతుకు దినములన్నీ నీకు తోడై ఉంటాను, నువ్వు ధైర్యముగా ఉండు, కానీ ధైర్యముగా ఉండగలిగిన నీవు ఏం చేయాలంటే నేను ఏ ధర్మశాస్త్ర గ్రంథము నీకు అనుగ్రహం చేసినానో ఆ గ్రంథాన్ని చదివి అనేకులు బోధింపకుండా ఉండకున్నట్టుగా ప్రతి దినము దాన్ని ధ్యానించు
మనం చెప్పిన మాట కూడా ఎప్పుడైతే దాన్ని ధ్యానించగలవో ఎప్పుడైతే దాని నుంచి దాన్ని అనేకులకు బోధించగలిగిన అనుభవాన్ని కలిగి ఉండగలవో అప్పుడు నీ మార్గములన్నిట నువ్వు వర్ధిల్ల చేసేవాడిగా ఉంటావన్న సత్యాన్ని యెహోషువ భక్తుడికి ధైర్యపూర్వకంగా తెలియపరచిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం అంటే ఒక ఉన్నతమైన ప్రణాళిక ప్రజల పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడు యెహోషువ భక్తుడికి తెలియపరుస్తున్నట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచా యెహోవా రక్షకుడు అనే పేరు అర్థం ఇవ్వగలిగిన యెహోషువ భక్తుడు ఒక చురుకైన వ్యక్తిగా ఉండడానికి కారణం ఒక అనేక మందిని రక్షించడానికి ఒక ప్రణాళిక కలిగిన వ్యక్తిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనకు దేవుడు తోడుగా ఉన్నన్న సత్యాన్ని ఎరిగిన వాడై ఉండి తను ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తనకు అనుగ్రహింపు చేశాడో అది ధ్యానించుచు అనేకులకు బోధించుచు ఉండడం ద్వారా తన జీవితంలో వర్ధిల్లుచున్న విధానాన్ని బట్టి అనేకులను కూడా అటువంటి మంచి జీవిత విధానంలో నడిపించడానికి ఒక గొప్ప సాధనంగా ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా ఉన్నన్న సత్యాన్ని వాక్యం మన స్పష్టంగా తెలియపరుస్తున్నాడు అది రీతిలో తొమ్మిదో వచనంలో కూడా మాట చెప్తున్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును ఒక ఉన్నతమైన అభయాన్ని ఒక ఉన్నతమైన ధైర్యాన్ని యెహోషువ భక్తుడికి తెలియపరుస్తున్న మాట చూస్తున్నాం మోషే నాయకత్వంలో ప్రజలు నడిపించబడిన వాడై ఉండి మోషే నాయకులు అనేకమైన అద్భుత కార్యాలు చేయడం ద్వారా యెహోషువ భక్తుడు కూడా ఆయనను వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు ఎప్పుడైతే ఆయన మోషే నాయకత్వంలో ముందుకు నడిచిన వ్యక్తిగా ఉండి దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు మోషే గతించిన తర్వాత మోషే మరణించిన తర్వాత యెహోషువ భక్తుడు ఆ నాయకత్వ లక్షణాన్ని దేవుడు అతనికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం ఆయనకి ఇచ్చిన ఆ నాయకత్వ లక్షణాన్ని బట్టి ఆయన కలిగినట్టే నీకు అధికారం ఇచ్చానని చెప్పలేదు నీకు ఒక ఉన్నతమైన ఆధిక్యత ఇచ్చానని చెప్పలేదు కానీ ఏమైనా నేను నీకు తోడై ఉంటాను కనుక నీకు తోడై ఉన్న దినములన్నీ కూడా నేను నీకు అనుగ్రహింపు చేసిన ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించి అనేకులకు బోధింపకుండా ఉండొద్దు అని ఒక ఉన్నతమైన రీతిలో ధైర్యాన్ని తెలిపా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఒకవేళ బోధిస్తూ ఉన్నప్పుడు నీకు అనేకమైన ఆటంకాలు వస్తాయేమో ఆటంకాలను జడియకుండా నీవు ధైర్యముగా ఉండమని చెప్పిన మాట కూడా లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపరచు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడేకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడే యెహోవా నీకు తోడై ఉండని చెప్పిన మాట వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం ఇటువంటి ప్రవక్త తన ఉన్నతమైన ఆలోచనతో ధైర్యపరచబడిన వాడై ఉండి నిబ్రమైన హృదయము కలిగిన వాడై ఉండి దేవుడు అనుగ్రహించే ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ని దాన్ని ధ్యానించుచు అనేకులకు బోధించగలిగిన అనుభవాన్ని కలిగి ఒక ఉన్నతమైన రీతిలో అనేక రక్షించాలి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏమిటి ఆ ప్రణాళిక అంటే రెండవ అధ్యాయం మొదటి వచనంలో లేఖ భాగాన్ని స్పష్టంగా తెలియపరచున్నమాట ఏమిటి ఆయన ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఏమిటి ఆలోచన అంటే ఇక్కడ చెప్తున్నమాట మాను కుమారుడైన యెహోషువ వేగుల వారిని ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి అన్నమాట చూస్తున్నాం ఇక్కడ దేవుడు ఒక ఉన్నతమైన ధైర్యాన్ని ఇచ్చాడు ఒక ఉన్నతమైన జీవ గ్రంథాన్ని ఇచ్చాడు ఒక ఉన్నతమైన గ్రంథాన్ని ఇచ్చి అయ్యా దాన్ని ధ్యానించి అనేకులకు బోధించమని ఒక ఉన్నతమైన అభయాన్ని ఇచ్చాడు అభయాన్ని ఇస్తూ ధైర్యాన్ని కూడా తన హృదయంలో స్థిరపరిచినట్టుగా కూడా లేఖన ఎప్పుడైతే ధైర్యాన్ని కలిగి ఉన్నాడో అప్పుడు వేగుల వారిని అంటే కొంతమంది నాయకులను ఏర్పరచుకొని వారిని ఎక్కడికి పంపించాడంటే వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని ఆ వారికి చెప్పినట్టుగా లేఖన ఎందుకు చూడమన్నాడు ఎరుకోను ఎరుకో పట్టణంలో ఏం జరుగుతుందని చూడమన్నాడు అని అంటే అక్కడ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటి మూడు విషయాలు అంటే రెండు గోత్రముల వారిని సిద్ధపరచడానికి ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు రెండు గోత్రాల వారు ఎరుకో పట్టణంలో జీవిస్తున్నారు వారు అనేక దేవునికి దూరస్తులుగా ఉన్నారు వారిని సిద్ధపరచడానికి ఎందుకు సిద్ధపరచాలనుకున్నాడంటే అదే లేఖన భాగంలో మొదటి అధ్యాయము పదే వచనం మనం చదవగలిగితే ఆ సిద్ధపాటు ఎందుకు అక్కడ తెలియపోతుంది అన్నమాట ఒక్కసారి చదువుదాం కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగో ఆజ్ఞాపించను మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరచుకుంటకు మీ దేవుడైన యెహోవా మీకుచ్చిన దేశమును స్వాధీనపరచుటకై మూడు దినములోగా మీరు ఈ యొర్దానును దాటవలెను కనుక ఆహారమును సిద్ధపరచుకుని అన్నమాట చూస్తారు అంటే వీరు యొర్దాను దాటడానికి ఒక ఉన్నతమైన సమస్య కలిగిన వారే ఉన్నారు దాన్ని దాటలేకపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు ఎందుకు దాటాలి అనుకున్నాడంటే నీకు స్వాస్థ్యం ఇవ్వవలసిన ఆ దేశాన్ని
మీరు స్వాధీన పొంచుకున్నట్టుగా మీరు సిద్ధపడాలని వారికి తెలియ ఎవరు వారు అంటే రెండు గోత్రాల వారు అన్నమాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపోసారు ఎవరు ఆ రెండు గోత్రాలు అంటే 12 గోత్రాల ప్రజలు యాకోబు సంతానమైన 12 గోత్రాల ప్రజలు రెండు రాజ్యాలుగా చేర్చబడినప్పుడు మొదటి రాజ్యముగా 10 గోత్రాల వారిని మొదటి రాజ్యముగా సిద్ధపరిచాడు రెండు గోత్రాలుగా ఉన్నవారు ఒక రాజ్యముగా అంటే ఇశ్రాయేలు రాజ్యముగేమో 10 గోత్రాల వారు ఉన్నట్టయితే రెండు గోత్రాల వారు యూదా రాజ్యముగా సిద్ధపరిచబడినారు వీరిని దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక ద్వారా ముందుకు నడిపించడానికి యెహోషువ భక్తుని ఒక ఉన్నతమైన ప్రేరేపణ కలిగించినట్టుగా చూస్తున్నారు వీరు యెరికో పట్టణంలో ఉన్నారు వారి స్వాధీనపరచుకోవడానికి ఆ సిద్ధపరచబడిన ఆ దేశానికి వెళ్ళడానికి అనేకమైన నిరాశనసిపోతూ ఉన్నారేమో అందును బట్టి వారికి ధైర్యాన్ని తీరిపోసి వారిని సిద్ధపరచడానికి అక్కడికి పంపించినట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియదు మొట్టమొదటి కారణము రెండు గోత్రాల వారిని వారు స్వాధీనపరచుకున్న దేశమును స్వాధీనపరచుకున్నట్టుగా ఒక ఉన్నతమైన సిద్ధపాటు కలిగి జీవించినట్లుగా వారికి హెచ్చరిక చేయడానికి ఆ వేగుల వారిని పంపినట్టుగా మనం చూస్తున్నాం రెండవ కారణం అంటే అక్కడ ఒక స్త్రీ ఉంది ఒక స్త్రీ రాహాబు అనబడిన వేశ్య ఆ స్త్రీ అక్కడ ఉంది ఈ స్త్రీని కూడా రక్షించడానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక వేశ్యగా ఉన్న ఆ స్త్రీ ఒక ఉన్నతమైన ఆలోచనతో యెరికో పట్టణంలో జీవిస్తూ తన శరీరాన్ని అమ్ముకుంటూ అనేకులను ఒక పాప మార్గంలో నడిపిస్తున్న స్త్రీగా ఉన్నది ఈ స్త్రీని కూడా దేవుడు రక్షించగనట్టుగా యెహోషువ భక్తుడు వేగుల వారిని అక్కడికి పంపినట్టుగా లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం మూడవ కారణం ఏమిటంటే యెరికోలో దేవుని అందు విశ్వాసం ఉంచిన కొందరిని రక్షించటకు దేవుడు దేవుని తీర్పు నిలిపి ఉండెను దేవుని యొక్క వాక్యం అంటే రక్షింపబడు వరకు కూడా ఆయన తీర్పు నిలిచి ఉంటుందన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోసాం ఆయన రాకడ సమీపిస్తుంది ఆయన ఎత్తబడే సమయంలోనికి రాబోతూ ఉన్నావు ఆయన ఎందుకొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి అందుకని దీర్ఘశాంతము కలిగిన వాడండి ఆయన రాకడను ఆలస్యం చేస్తున్న సత్యాన్ని కూడా వాక్యం మనం స్పష్టంగా తెలియ అదే రీతిలో ఇక్కడ యెరికోలో ఉన్న దేవుని అందు విశ్వాసం ఉంచిన ప్రజలు రక్షించడానికి ఆయన తీర్పును ఆలస్యం చేస్తున్నాడు ఆయన తీర్పును నిలిపి ఉన్నాడన్న సత్యాన్ని కూడా వాక్యం ఈ మూడు కారణాల వల్ల యెరికోలో ఉన్న ఆ ప్రజలకు వేగుల వారిని పంపినట్టుగా వాక్యం మనం స్పష్టంగా తెలియపోసా ఇది ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది అని అంటే లేఖన భాగంలో మనం చూడగలం క్రీస్తు పూర్వం 1450 సంవత్సరం నుంచి 1485 సంవత్సరం వరకు ఈ లేఖన భాగము రాయబడినట్టుగా ఈ సంఘటన జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఇటువంటి అంటే క్రీస్తు పూర్వం జరిగిన ఆ సంఘటన క్రీస్తు శకము 67 సంవత్సరంలో ఈ సంఘటన గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడు రాయబడింది అని అంటే ఎబ్రీలకు రాసిన పత్రిక ఎవరి గురించి రాయబడింది అని అంటే అక్కడ ఒక స్త్రీ గురించి రాయబడినట్టుగా మనం చూస్తున్నాం ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30-31 వచనాలు చదవగలిగితే యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉన్న ఆ వేశ్యనబడిన రాహాబు గురించి మరలా ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త మనకి గుర్తు చేస్తున్నట్టుగా ఉన్నాడు ఎందుకని గుర్తు చేస్తున్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఏమని లిఖించాడనంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30-31 వచనం చదవగా మనం ఆలకిద్దాం విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అన్న మాట లేఖను ఇది ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టి మరణించి పునరుద్ధరణ తిరిగి వెళ్ళిన తర్వాత అపొస్తలుల ద్వారా లిఖించబడిన ఈ మాట మనం 67 క్రీస్తు శకం 67 సంవత్సరంలో ఇది రాయబడింది ఇది యెహోషువ గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే క్రీస్తు పూర్వము 1450 సంవత్సరం నుంచి 85 సంవత్సరం వరకు ఇది రాయబడినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం అంటే దానికి దీనికి తేడా ఎంత అంటే సుమారు 617 సంవత్సరాల తర్వాత రాహబనమైన వేశ్యని గురించి మరలా పరిశుద్ధ గ్రంథంలో గుర్తు చేయటం జరిగింది దేని కొరకు గుర్తు చేయటం అని అంటే అక్కడ ఒక గొప్ప మాట తెలియపరుస్తున్నారు ఏమిటంట విశ్వాసమును బట్టి రాహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను అన్న మాట చూస్తున్నారు అంటే ఆమె పాపపు చేసిన స్త్రీగా ఉన్నా వేశ్య జీవిత వేశ్యపు వృత్తిని కలిగిన స్త్రీగా ఉన్నా యేసుక్రీస్తును అంటే దేవుని అందు పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి దేవుని మాటలు దేవుని కార్యాలు విని గ్రహించి ఒక ఉన్నతమైన రక్షణ మార్గంలో జీవించిన స్త్రీగా ఉంది అటువంటి స్త్రీని అవిధేయులతో నశింప చేయకుండా విధేయులతో చేర్చబడిన స్త్రీగా ఆమె లేఖన భాగంలో లిఖించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ వేగుల వారిని అక్కడికి పంపడం గల కారణం ఏంటంటే అక్కడ రెండు గోత్రాల వారిని సిద్ధపరచడానికి రెండవ కారణం అన్నాడు రాహాబు అనే వేశ్యను రక్షించుటకు అన్నమాట
రాహబనశ్రియ అక్కడ ప్రాంతములు ఉంది ప్రాంతములు ఉన్న ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళారంటే వేగుల వారు ఆమె దగ్గరికి దాచుకోవడానికి వెళ్ళారు ఆయన సైన్యమవని తరుముకుంటూ వస్తున్నప్పుడు ఆమెను కాపాడడానికి దేవుడు ఏ దేవుడైతే వాళ్ళని ఒక ఉన్నతమైన ప్రణాళిక ద్వారా ఆమెను వేశ్య అనే రాహబు గృహములోకి వెళ్ళమని చెప్పినాడో అప్పుడు వారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే అక్కడ ఒక మాట అన్నాడు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రమును ఉండదు ఈ మాట ఎవరు అంటున్నారంటే రాహాబు అనే వేశ్య అంటుంది ఈ మాట రాహాబు అనే వేశ్య ఎందుకు అనుకుంటుంది ఎవరి గురించి అంటుందంటే ఆమె ఎవరి ఏ దేవుని గురించి అయితే వినదో ఏ ప్రజల గురించి అయితే వినదో ఏ ప్రజల కొరకు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడో ఆ కార్యాల గురించి చూడకపోయినా ఆమె విని గ్రహించి దేవుని యొక్క గొప్పతనం గురించి తెలియపోస్తున్నమాట ఏమిటి ఆమె తెలియపచ్చిన మాట అంటే మేము వినినప్పుడు ఏమి విన్నప్పుడు అంటే 10వ వచనం చదువుదాం మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసెనో యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతిని మేము వింటిమి అంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజల పట్ల యూదా గోత్ర వారి పట్ల చేసిన ఆ గొప్ప కార్యాన్ని ఆమె విన్నదట విని ఆ దేవుని గురించి ఆ దేవుణ్ణి వెంబడించే ప్రజల గురించి ఆ ప్రజలు నడిపిస్తున్న నాయకుల గురించి ఒక గొప్ప గ్రహింపు కలిగిన స్త్రీగా ఉన్నది ఎటువంటి గ్రహింపు అంటే ఆమె మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను ఎంత గొప్ప సాక్ష్యాన్ని తెలియపోస్తుందో చూడండి ఎవరి గురించి తెలియపోస్తుంది అంటే గొప్ప కార్యములు చేయగలిగిన అద్భుత కార్యములు చేయగలిగిన దేవుని గురించి ఆమె చెప్తున్నమాట మీ దేవుడు ఇటువంటి గొప్ప కార్యములు చేసిన ద్వారా మేము వింటిమి విని మా గుండె కరిగిపోయినదని చెప్పిన మాట చూస్తున్నాం ఈ దినాల్లో క్రైస్తవులు జీవిస్తున్న మన జీవితాలు కూడా ఉన్నాయి మనం కూడా అనేకమైన అద్భుత కార్యములు చేశాడని మనం సాక్ష్యం చెప్తూనే ఉన్నాం కానీ మన గుండె కరిగిపోవట్లేదు కానీ మన గుండె బండలాగా మారుతూ ఉంది దేవుడు కార్యాలు చేస్తున్నా చెప్తున్నాం దేవుడు మనల్ని ప్రేమించి అనేకమైన అద్భుత కార్యాలు అనేక రకాల సహకారములు కాపుదలిస్తున్నాడని చెప్తున్నాం కానీ ఆ వింటున్న విధిలో లేక అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ కార్యాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మన గుండె కరిగిపోవట్ల ఏమైందంటే బండలాగా మార్చబడుతుంది తిరుగుపాయట్టు చేసే ఆ మనసును కలిగిన స్త్రీగా ఆ మనసును కలిగిన పురుషులుగా ఈ లోకములు జీవించిన వాణి కలిగి ఉన్నా కానీ ఇక్కడ రాహబనమైన వేశ్య వేశ్యపు వృత్తిలో ఉన్న వేశ్య తన శరీరాన్ని అమ్ముకుంటూ అనేకలు సంతోషపరచడం కాకుండా తన కుటుంబం కొరకు ప్రయాసపడుతున్న ఆ స్త్రీ పాపము చేస్తున్న స్త్రీ తన హృదయంలో కలిగిన గ్రహింపు ఏమిటంటే అమంటున్న మేము వినినప్పుడు ఏమిటి దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు వినినప్పుడు తన గుండె కరిగిపోయిన చెప్పిన మాట చూస్తున్నాం కరిగిపోయిన చెప్పిన మాట చెబుతూ ఆమె అంటుంది దేవుడు గురించి మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే ఎంత గొప్ప సాక్ష్యం చూడండి తన గుండె కరిగిపోవటమే కాకుండా ఆ దేవుని గురించి ఎవరు చెప్పే మాట నీతిమంతుల లేక ఏర్పరచుకున్న ప్రజల లేక నడిపించగలిగిన నాయకులు అంటే కాదు ఒక పాపపు స్త్రీ వేశ్య వృత్తిలో ఉన్న స్త్రీ చేసిన కార్యాలను బట్టి విని ఆమె చూడలా కేవలము విన్నది అని చెప్తున్నమాట చూస్తున్నాం ఏం విన్నది యోర్దాను దట్ ఒక ఎర్ర సముద్రమును ఆయన నేలగా మార్చిన ఆ సంఘటన ఆమె విన్నది విని అటువంటి దేవుడు గొప్ప దేవుడు అని ఎవరు ఎక్కడ దేవుడు అంట మీ దేవుడనే యెహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఇట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమును చాలదు అంటే అటువంటి గొప్ప దేవుణ్ణి వెంబడిస్తున్న మన వారి ఎదుట మనలాంటి వారి ఎదుట ఎవరు నిలబడటానికి ధైర్యము చాలదని చెప్పిన మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం కానీ క్రైస్తవులు జీవిస్తున్న మన ఎదుట అనేకులు మన ఎదుటకు వచ్చి వాదించేవారు కనపడుతున్నారు వాదించడానికి అవకాశం ఇస్తున్నామనంటే లేక మనపై తిరుగుబాటు చేయడానికి అవకాశం ఇస్తున్నామంటే కారణమంటే మన దేవుని యొక్క శక్తిని గురించి మనం ఎరగక ఆ దేవుని పరిపూర్ణ విశ్వాసంతో ఆయన వెంబడించక లోక సంబంధమైన ఆలోచనతో ఈ లోకములు జీవించే అనుభవాన్ని కలిగి ఉన్నాం దానిని బట్టి అనేకులకు మనపై తిరుగుబాటు చేసే ధైర్యాన్ని మనంతటా మనమే ఇస్తున్నామన్న సత్యం వాక్యం ద్వారా మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఎందుకనగా యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడని ఆయన లేకుండా ఏది జరగలేదన్న సత్యాన్ని మనం ఎరిగిన వారమే ఉన్నప్పటికీ కూడా ఆయన వెంబడించే విధానంలో కొన్ని ఆటంకాలు కలిగిన వ్యక్తులుగా కనపడుతున్నాం అందుకని ఇక్కడ వేశ్యనబడిన స్త్రీ దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నమాట ఆమె ఒక ఉన్నతమైన పాప పూర్తులు ఉన్న స్త్రీగా ఉన్నప్పటికీ కూడా దేవుడు చేసిన కార్యాలు విని ఆమె అనుభవించలా
ame wate ame ane kritil mena gopakari dewuni chudala ane bumi chala kani wini ame dewuni chiptana saksham dewuni gurin cheka kunda ame jo dewuni prajana gurin chukuri chiptana mangata wakwana taman ditulo kana bortoni mi dewuni ane yohova paina akashi manulum kenda bumi andono dewuni mi yedita yetti manusila kainano dairemu chalatu mi yedita de atumandi dewuni kelgina manawari landi manalanti wari yedita yawariku koda dairemu chalatu ane mata ame chiptana teke lekana bagolo manas pastenga chustunam kene kristo jiwitani chustunam manalo. ఒక ఉన్నతమైన ఆలోచనతో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన రీతిలో ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతున్నాం ఇష్టపడుతున్న మనలో ఆయన నామాన్ని గణపరచునట్టుగా ప్రతి పరిశుద్ధమునాడు ప్రతి కూడికలో ప్రతి మీటింగులో ప్రతి జ్ఞాపకార్థ కూడికలో కాని లేక కృతజ్ఞత కూడికలో కాని ఆయన మాటలు వింటున్న మనలో ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఒకసారి ఈ స్త్రీ విన్నది గ్రహించింది గ్రహించి దేవుని శక్తిని గురించి ఆమె గ్రహించినట్టుగా లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపోసాం అంతే కాకుండా ఆమె ఏ వేగుల వారైతే ఏ నాయకులైతే యెహోషువ ప్రవక్త వారి దగ్గరికి పంపించాడో ఆమె దగ్గరికి పంపించాడో వారి పట్ల ఒక ఉన్నతమైన విధేయతను కనిపించినట్టుగా లేఖన భాగం మన స్పష్టంగా వీరు ఎవరులో మాకెందుకులే నాకు సంబంధం లేదులే అని అనుకోకుండా వారు ఎవరైనప్పటికీ కూడా దేవుడే మా ఎదుకు పంపించన్న సత్యాన్ని తన హృదయంలో ఉన్నతమైన ఆలోచన కలిగి వారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినట్టుగా వాక్యం మన స్పష్టంగా తెలియ ఎప్పుడైతే ఆ వేగుల వారికి స్థానాన్ని ఇచ్చిందో తన కుటుంబంలో జరిగిన సంఘటన ఏమంటే ఆయన కుటుంబము రక్షింపబడింది తన కుటుంబం రక్షించడానికి ఒక ఉన్నతమైన మార్గాన్ని సుగమము చేసుకున్నట్టుగా లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపోసాం అందుకనే 12వ వచనం 13వ వచనంలో చెప్పబడుతున్న మాట అక్కడ రాయబడింది నేను మీకు ఉపకారం చేసిదను కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి ఆమె అడుగుతుంది ఒక మేలు చేసింది వేగుల వారిని దాచిపెట్టింది వారు సైన్యము ఎదురు సైన్యము కంటపడకుండా వారిని దాచిపెట్టింది దాచిపెట్టి వారు వెళ్ళిపోయిన తర్వాత వేగుల వారైన ఆ పెద్దలతో వేగుల వారైన నాయకులతో చెప్తున్నమాట అయ్యా నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరును నా ఇంటి వారికి ఉపకారం చేయమని చెప్పిన మాట చూస్తున్నాం ఆమె విదేశతో ఆమె వారిని వేడుకున్న మాట చూస్తున్నాం వ్యవరాన్ని వేడుకుందనంటే వారు దేవుని ప్రజలే దేవుని పంపిన దేవుని చేత ఏర్పరచబడిన నాయకులే అన్న సత్యాన్ని ఆమె ఎరిగినదే ఆమె వారి గురించి ఆమె వారిని వేడుకున్నట్టుగా లేక ఏమని వేడుకుందనంటే అక్కడ స్పష్టంగా రాయబడింది నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రికి ఉండి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలునిచ్చి ఏం చేయమంటారు నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియపోస్తున్నమాట తన కుటుంబ రక్షణ కొరకు ఒక వేశ్యవృత్తిలో ఉన్న స్త్రీ ఎటువంటి గొప్ప విధేయత కనపరిచిందో విధేయత కనపరచగల కారణం ఆ దేవుని గురించిన ఆ సత్యాన్ని ఆమె గ్రహించింది దేవుని గురించి విన్నది ఆయన చేసిన ఆయన ప్రజల పట్ల చేసిన గొప్ప కార్యాల గురించి విన్నది విని గ్రహించి ఆయన ఏ పెద్దలు అనేది ఏ నాయక వేగుల వారైతే తన ఎందుకు వెళ్ళిందో వారిని ఉపకారం అడిగినట్టుగా ఏమిటి ఆ ఉపకారం అంటే నాకు ఆస్తులు కావాలని అడగల నాకు అంతస్తులు కావాలని అడగల నాకు ఈ లోకంలో పెద్ద అధికారం కావాలని అడగల ఆమె అడిగిన ప్రశ్న ఏమిటంటే నా ఇంటి వారిని రక్షించుటకు మార్గాన్ని సుగమము చేయండి ఒక ఆనవాలు ఒక గుర్తును అనుగ్రహింపచేయమని చెప్పిన మాట అందుకని నా ఇంటి వారంటే ఎవరంటే నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్మును నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారు అందరూ చావకుండా బ్రతికినిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడని చెప్పిన మాట చూస్తున్నాం ఎప్పుడైతే ఇటువంటి ఆశతో తన కుటుంబ రక్షణ కొరకు ఆ వేగుల వారిని వేడుకొనదో విధేయతతో వేడుకొనదో వారు ఆమెకు ఒక గుర్తుగా ఇచ్చే ఎర్రని దారాన్ని నీ కిటికీ కట్టుకో ఆ మరణము వచ్చినప్పుడు ఈ ఎర్రని గుర్తును చూసి ఆ మరణము నీ ఇంటిని దాటి వెళ్ళిపోతుందనే ఒక గొప్ప ఆనవాలను ఇచ్చినట్టుగా లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపోసా ఆ దినాలలో ఎర్రని దారము వేశ్య వృత్తిలో ఉన్న ఆ రాహబు కుటుంబానికి రక్షణకు మార్గమైతే ఈ దినాల్లో మనకి గుర్తుగా అంటే యేసు రక్తమే మనకు రక్షణకు గుర్తుగా ఆధారముగా ఉన్నది అనే క్రైస్తవ జనాంగముగా జీవిస్తున్న మనలో యేసుక్రీస్తుని గురించి వింటున్న మనం ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండాలి రాహబనబడిన వేశ్య జీవితంలో 600 సంవత్సరాల తర్వాత కూడా ఆమె గురించి గుర్తు చేస్తూ విశ్వాసుల పట్టిలో విశ్వాసుల యొక్క ఉన్నతమైన పట్టిలో ఆమె పేరు రాయబడిందంటే కారణం ఏంటంటే ఆమె వినింది గ్రహించింది విధేయత చూపింది తన కుటుంబ రక్షణకు మార్గదర్శకురాలుగా ఉన్నది పాపపు స్త్రీగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు తన రక్షించడానికి తండ్రి అయిన దేవుడు యెహోషువ ప్రవక్త ద్వారా ఆమె రక్షించిన ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి ఆమె ఎందుకు వేగుల వారిని పంపినట్టుగా చూస్తున్నాం ఆమె కోరిక నాకు ఆస్తిపాస్తులు కావాలని అడగల
కానీ మనం మన దగ్గరికి ఎవరైనా వస్తే అయ్యా నాకు ఉద్యోగం కావాలి నాకు ఇల్లు కావాలి నాకు కారు కావాలి నాకు అది కావాలి ఇది కావాలి ప్రార్థన చేయమని మనం అడుగుతూ ఉంటాం కానీ రాహబను వన్న స్త్రీ అడిగిన మాట ఏంటంటే తన అన్నదమ్ములను తన తండ్రి ఇంటి వారిని తన కుటుంబ సభ్యులకు రక్షణ కలుగునట్టుగా ఒక ఆనవారును చూపించమని చెప్పిన మాట మనం చూస్తున్నాం ఇటువంటి విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించే ఆ స్త్రీలుగా విశ్వాసయుతమైన జీవితాన్ని జీవించే విశ్వాసులకి లోకమును జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం యెహోవా రక్షకుడు అనే పేరు కలిగిన ఆ యెహోషువ ప్రవక్త ఎప్పుడైతే ఒక వేగులు వారిని తన ఎందుకు పంపించున్నారో అప్పుడు వారికి రక్షణ మార్గాన్ని చూపించడానికి వారు గొప్ప నాయకులు ఉన్నట్టుగా వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం కానీ ఈ మాటలు విన్న మనలో ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు వేశ్యపూరితన ఆ స్త్రీ తన కుటుంబం కొరకు ఏ విధంగా దేవుని ప్రజలను చేర్చుకున్నదో దేవుని సేవకును చేర్చుకున్నదో చేర్చుకొని ఆమె ఆశించింది తన కుటుంబం రక్షణ పొందాలని ఆశించింది తప్ప లోక సంబంధమైన అధికారం గురించి కానీ ఆస్తిపాస్తుల గురించి ఆశించలేదన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం క్రైస్తవులు చూస్తున్న మన జీవితంలో కూడా అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని వేశ్యవృత్తులన్న ఆమె తన ఇంటి వారికి రక్షణ కలగడానికి ఒక ఉన్నతమైన మార్గదర్శనాలుగా జీవించింది అటువంటి మనసు క్రైస్తవులు చూస్తున్న మనకు కూడా ఉండాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరముల నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం హోసేను అనగా దేవుని నామములో ఒక నామము రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచున్నాం ప్రార్థనలు చేయండి అనేకులు తెలియచేయండి ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్.